అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు రామ్మోహన్ రావు అన్న. ఏం చేస్తుంటారు? నేను ఎగ్స్ హోల్సేల్ డీలర్ ఇక్కడ. ఏ ఊరు మంది? ఇక్కడ బొరంపేట విలేజ్. మండలం? ఇది ఎల్లన్పేట మండలం కింద వస్తుంది. ఎల్లన్పేట మండలం, లక్ష్మణర్సపేట. ఏ నియోజకవర్గం ఇది? నియోజకవర్గం పాతపట్నం కాన్స్టిట్యూన్స్. పాతపట్నం వస్తుందా? మరి ఏంటి పరిస్థితి ఎలా ఉన్నది ఇక్కడ? ఏది ఇక్కడ ప్రభుత్వం తీరు ఎలా ఉందంటాం? మరి ప్రభుత్వం తీరు అయితే ఎవ్రీథింగ్ అయితే ఓకే, బట్ నిత్యావసర విషయంలో వచ్చేసరికి కొద్దిగా సామాన్య మానవులు అనేది స్ట్రగుల్ చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్. మరి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రతి వాళ్ళకి డబ్బులు ఇచ్చేయటం అవుతుంది, మరి డెవలప్మెంట్ ఇట్లేదు, గ్రామాల పరిస్థితులు కానీ రోడ్ల పరిస్థితి కానీ డెవలప్మెంట్ లేదు అంటున్నారు కదా, మరి మీరేట అంటారు? రోడ్ల పరిస్థితి డెవలప్మెంట్ లేదంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతవరకు బెటర్ సార్. ఒకప్పుడు అయితే చాలా వెరీ పూర్గా ఉండేది రోడ్ల పరిస్థితి, చాలా అధ్వానంగా ఉండేది. ఇప్పుడైతే కొంత బెటర్నే చెప్పుకోవచ్చు. ఇన్కమ్ దాని నిత్యావసర ధరల విషయంకి వచ్చేసరికి హెవీ టూ మచ్గా ఉన్నాయండి. సామాన్య మానవుడు మధ్యతరగతి వాళ్ళు అయితే డబ్బులు వేస్తున్నంత వరకు ఓకే, బట్ ఎలా వేస్తున్నారో మళ్ళీ అలాగే బయటకు వెళ్ళిపోతున్నాయి, అందుకంటే డబ్బులు అవుతున్నాయి. మరి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి వచ్చాక తర్వాత ఇండస్ట్రీలు కానీ ఇలాంటివి రాలేదంటున్నారు కదా, మరి అటు గురించి మీరే అంటారు డెవలప్మెంట్ ఎలా అవుతుందంటే? డెవలప్మెంట్ అవుతుంది అనేది 100% అయితే చెప్పలేమండి, బట్ ఇండస్ట్రీలో అయితే ఎంతవరకు రాలేదు. మొన్న వైజాగ్ సమ్మిట్ ప్రకారం వస్తాయేమో ఒక ఆశ, ఉపాధి కల్పుతుందేమన్న ఒక ఆశ, తప్ప ఎంతవరకు అయితే 100% ఇండస్ట్రీలు ఏ దీనికి రాలేదు. మరి ఇంకా వన్ ఇయర్ తర్వాత ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా, ఇంకెప్పుడు ఇండస్ట్రీలు వస్తాయంట చెప్పలేం సార్. ఇప్పుడు ఎలక్షన్లు కూడా అంటే సిక్స్ మంత్స్లో ఎన్నో రాజ్యాలే మారుతున్నాయి. వస్తే రావచ్చు, రాకపోతే యూత్కి మైనస్లో ఉంది. నిరుద్యోగ కానీ ప్రజెంట్ మైనస్లో ఉన్నారు. సామాన్య వరకు మధ్యతరగతులు రైతుల విషయంలో అయితే ప్రభుత్వ పరంగా ఓకే, బట్ అన్ఎంప్లాయీస్ మాత్రం చాలా వ్యతిరేకత ఉన్నారు. ప్రతి జనవరి 1st క్యాలెండర్ ఇస్తూ ఉన్నారు, అది ఎంతవరకు అమలు కాలేదు, ఒకసారి కూడా ఎంతవరకు తీయలేదు. నిత్యావసర ధరలు పెరగడం వల్ల కొంచెం మధ్యతరగతి వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఇప్పుడున్న ప్రభుత్వం తీరు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరు ఎలా ఉందంటావు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే కొంతవరకు బెటర్నే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది మోర్ దెన్ నిత్యావసర వస్తువుల విషయంలో కఠినంగా నిర్ణయాలు ఉండేవి కావు. మధ్యతరగతి వాళ్ళు వచ్చే పరిస్థితులు మీకు చిన్న వేరియేషన్ చెప్పుకోవాలంటే నేను ఎక్స్ బిజినెస్ కంపెనీలు ఉన్నాను. నేను ప్రతిరోజు బండి మీద వెళ్తుంటాను. ఆయన హయాంలో చూసుకుంటే లీటర్ డీజిల్ 70 రూపీస్ ఉండేది, ఇప్పుడు 100 రూపీస్ అయింది. అంటే పర్ డేకి రోజుకి 60 రూపీస్, 110 60 రూపీస్ నాకు అదనంగా అవుతుందంటే ఇయర్లీ వేసుకుంటే నాకు 1800, మరి అది వేస్టే కదండి. అది రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంట? పేదల పరంగా మధ్యతరగతి పరంగా అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగానే ఉందండి. యూత్ పరంగా, ఇండస్ట్రియల్ పరంగా, తర్వాత జాబ్స్ పరంగా, మెయిన్ స్టూడెంట్స్ పరంగా అయితే చంద్రబాబు నాయుడు గారు 50-50 అంటే ఆయన వల్ల ఆయన చేసేవి ఈయన చేయలేదు, ఈయన చేసేవి ఆయన చేయలేదు. ఎవరికి వాళ్ళ ఉద్దేశంలోనే గవర్నమెంట్ బాగుంది. ఈయన బాగలేదు అని చెప్పలేము, బాగుందా అని చెప్పలేము. 100% ఎవరైతే సాటిస్ఫై చేయలేరు. కొన్ని సామాజిక వర్గాలకి ఈయన హయాంలో మేలు కలిగింది, కొన్ని సామాజిక వర్గాలకి అన్యాయం జరిగింది. అది ఓకే, థ్యాంక్ యూ.